ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాన్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్క హరి, సెల్ 9849150375, చక్క కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాన్, గుంటూరు రోడ్, ఒంగోలు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంత. మనందరి వాళ్ళు పాంచల జనార్దరావు గారు, మన 8వ డివిజన్ నందు ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినందుకు మేమందరూ సంతోషపడతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం, కొద్ది రోజుల్లో మనము సంసిద్ధమై ఎన్నికలకి వెళ్తూ ఉన్నాం కాబట్టి మనందరితోటి ముఖాముఖిగా సార్ మాట్లాడడానికి కోసం ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఈరోజు మన ఇతర కార్పొరేటర్ గారు సంతపాటి గోడిసిపత్తు గారు, అలానే వెంకటరమణయ్య గారు, మన నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు గారు మరియు సీతయ్య గారు, మన బూత్ ఇన్ఛార్జీలు సంతపాటి శామ్యుల్ గారు, అలానే గోగునేని వీరాంజనేయులు, పోలేని అనిల్ గారు, మళ్ళా పూర్ణ చంద్రరావు గారు, సీనియర్ నాయకులు రామూర్తి గారు, పావులు రామూర్తి గారు, నన్నపల్లి వెంకటరావు గారు, మామిడిపల్లి రమేష్ గారు, బెల్పల్లి వెంకటాద్రి గారు, అలానే ముఖ్య అతిథులందరూ చాలా మంది వచ్చిన్నారు, మహిళా అతిథులందరూ వచ్చిన్నారు. మీ అందరికీ మరొకసారి మన డివిజన్ తరఫున నమస్సమాజం తెలియజేస్తా ఉన్నాం. ఒక తాటి మీద ఒక ఐక్యతా రాగంతో ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి అందరితోటి సమైక్యంగా మంచిగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వంలో మన కొత్త ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మన బాబు గారు ఏర్పాటు చేసినటువంటి 6 భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలని అందరికీ వివరిస్తూ గతంలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ప్రతి గడపకి వెళ్ళి మనం చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం చెప్పగలిగితే మనం మంచి విజయం సాధిస్తామని చెప్పనేసి నా భావన. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ 2 నెలలు అంటే ఒక 45 రోజులు మాత్రమే ఉంది, ఈ 45 రోజులు ప్రతి ఒక్క రోజు వీలు చూసుకొని 4-5 గంటలు మనం 2-3 గంటలు కనీసం ప్రతి ఒక్క కార్యకర్త మనం ఇష్టంగా మనం ఈ కార్యక్రమం చేసినట్లయితే మనం దామచర్ జనార్దరావు గారికి ఘన విజయాన్ని సాధిస్తాం. విజయం సాధించడం పెద్ద విషయం కాదు ఈ రోజున్న పరిస్థితులను బట్టి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో అరాచకాలు చూసి ప్రతి ఒక్కరూ విసిగిపోయి ఉన్నారు, అది అందరికి తెలిసిన విషయమే. మనం మన అభివృద్ధి పనులు మన జనార్దరావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసిన జిల్లాల్లో నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది మన దామచర్ జనార్దరావు గారు. అందరి మనిషి ఎవరి దగ్గరికి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడాను అన్ని పనులు అందరూ చేసి పెట్టినవాడు. అభివృద్ధి పైన
అభివృద్ధి ప్రదాత అంటే గుర్తుకొచ్చేది దామచర్ జనార్దన్ రావు రాష్ట్రంలో. ఇది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి మనం చేసిన పనులు మన డివిజన్లో దాదాపుగా గత ప్రభుత్వంలో 3 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఉన్నారు. ఆ అభివృద్ధి పనులను వివరించుకుంటూ ఒంగోలు మొత్తం మీద 2,600 కోట్ల రూపాయలు పనిచేసిన మాట మనకు అందరూ వాస్తవం కళ్ళ కనపడుతుంది. అది మనం చెప్పుకుంటూ వచ్చే ప్రభుత్వంలో మన మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాల గురించి మనం ప్రతి ఒక్కరికి వివరించగలిగితే చాలు. కష్టపడి ఇష్టపూర్వకంగా మనం అందరం పనిచేద్దాం. ఐక్యంగా సీనియర్ని జూనియర్ని కలుపుకొని ప్రతి ఒక్కరిని మనము రోజు కలుస్తూ ఒక యూనిట్గా ఏర్పడి మహిళాంతలు ఒక పక్కన సీనియర్ నాయకులు రిటైర్డ్ మన ఉద్యోగులు ఎవరైతే సర్వీస్లో ఉన్నాళ్ళు వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు మనం పనిచేయగలిగితే మంచి మెజార్టీ వస్తుంది. గత ప్రభుత్వంలో మీకు తెలిసిందే మనం పడిన కష్టాలు, ఈ ప్రభుత్వంలో పడిన కష్టాలు మీకు అందరూ తెలిసిందే. నరక యాత్ర అంటే ఏదని చూపించారు రాష్ట్రానికి. అన్ని నిధులు దోచుకుని పోయి వెళ్ళిపోయారు. కాబట్టి మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే బాబు గారు సీఎం కావాలి. అదేవిధంగా మన ఒంగోలుకి దామచర్ల జనార్దన్ రావు గారు కష్టపడి దామచర్ల జనార్దన్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మరియు మన వార్డుకి ప్రత్యేకంగా ఒక మెజార్టీ ఎప్పుడు మనం మెజార్టీ చూపిస్తూనే ఉన్నాము. ఈసారి ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేసి దామచర్ల జీతమైంది.